జ్యోతిలక్ష్మి తెచ్చేశాను సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్. వస్తే ఏంట్రా, నువ్వు తెచ్చింది ప్రాబ్లమే. ఎక్కడ మీ ఇల్లు? మీ తమ్ముడు చాలా మంచోడండి, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అమ్మాయిని కన్నెత్తి కూడా చూడరండి. అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి. నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి. అవునా? అవును. ఆ పోలీస్ బండి ఏంటి సార్? ఇదే మా ఇల్లు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. థాంక్స్ అలాట్ సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. లక్ష్మి, మా ఇంట్లో ఉన్నారు గారు అమ్మాయి శ్రావణి, తను మా అక్క. నమస్తే. నమస్తే. నీ రూమ్ ఇక్కడ పైన. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు అమ్మాయి? జ్యోతిలక్ష్మి. తను చూస్తేనే తెలుస్తుంది జ్యోతిలక్ష్మి సుస్మితని. ఎందుకు తీసుకొచ్చాడు? అమ్మాయి పేరేంటను? ఓ, శ్రావణి. ఏంటి పనైందా? లేదు, దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో. అదేం లేదు. సత్య, ఏం సార్ ఇది? సంసారంలో ఉండే కొంప. మరి నేను కాదు, ఇప్పుడేం చేద్దాం? సార్, మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు, మీ అందరం అక్కడ షిఫ్ట్ అవుతున్నాం అండి. మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటాడు సార్. అలాగే. నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను. నేను ఎంత లవ్ చేశా నిన్ను, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను వేసే నీ కాదనిగా. యు లవ్ ఓన్లీ ప్రాస్టిట్యూట్స్ అండ్ హోల్స్, రైట్? అవును. తీసుకెళ్ళి. హాయ్ బడ్డీ, ఇప్పుడేరా, జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను, జ్యోతిలక్ష్మిని ఎక్కించుకుపోతా. ఆల్రెడీ ఒక్కడు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవడో వచ్చి ఎక్కించుకోవడం ఏంట్రా? ఇచ్చిన డేట్ ఆనర్ చేయాలని తెలీదా? అది నార్మై, నేను చెప్పింది వినంతే. ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా. అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేట్రా. మీకేమైనా డబ్బులు కావాలంటే అడుకోండి. లక్ష కావాలా, 2 లక్షలు కావాలా, 3 కావాలా, 4 కావాలా, అడుకోండి అంతే. వీడు తొబ్బేస్తున్నాడు, 5 లక్షలు ఇస్తాడంట. అదేమో పారిపోయింది. ఇప్పుడు బాస్ కి విషయం చెప్పాలా వద్దా? వద్దురా, చెప్తే చంపేస్తాడు. మనమే పట్టుకుందాం. ఆ ఫోన్ చూడు. చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందిరా? ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందిరా? రొమాంటిక్ పీపుల్ కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళేరా? ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కుమంటాయిరా? పసి ఉసురు నీకు తగలకపోదురా, నాశనమైపోతావు. ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎత్తనా వద్దా? ఆ ఫోన్ ఇలా ఇవ్వు, రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం. లక్ష్మి, రామా నా రూమ్ లో పడుకుందు గాని. అదే, నా రూమ్ లో పడుకుందు గాని. నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను, నీతో కాదు. అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని, ఇప్పుడు అవన్నీ వద్దమ్మా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సత్య దా పడుకుందాం. ఇప్పుడు వద్దు, బాగోదు. ఏంటి బాగోదు? మనకింకా పెళ్లి కాలేదు కదా. పెళ్ళవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా?
ఏం ఫ్యామిలీ రమ్ ఇది. గుడ్ నైట్ లక్ష్మి. రే రే ఎక్కడికి? నే హాల్ లో పడుకో. నిజంగా వెళ్ళిపోతున్నావా సత్య? రే సత్య ఆగ్రా రే. ఓయ్ మీ అక్క పడుకునక వస్తావా? రాను. కొంచెం తలుపు తీసి పెడతానే. పెళ్లి 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 తర్వాతే శోభనం. శోభనం 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 దాని తర్వాతే పెళ్లి. ఇదెలా ఉంది? నూరారా తమ్ముడు. ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురావడం ఎందుకు? రా 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 అని ఒకటే గోళ. తీరా చూస్తే బెబ్బే లేపుకొచ్చి వదిలేశాడు. నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు. నమస్కారం అమ్మా. నా పేరు అరవింద్ ఘోష్. మా తమ్ముడండి. నమస్తే. నమస్తే అండి. పండిట్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. పెళ్లి కొడుకు పేరేంటమ్మా? సత్య. పెళ్లి కూతురు నామధ్యేయమ్మా? జ్యోతిలక్ష్మి. నేను కరెక్ట్ గానే విన్నానమ్మా? మీరు కరెక్ట్ గానే విన్నారండి. ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతిలక్ష్మి. ఓ జ్యోతిలక్ష్మి గారా, నమస్కారం అమ్మా. మీ నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రాలు అవి నాకు తెలీదు. పోనీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 16th. మీరన్నది 16 కదమ్మా? ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈరోజు. పండిట్జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. టీవీ లైవ్ లో చూసుంటారమ్మా? ఆ లైవ్ లో కాదు, వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది. పంచముఖ ఆంజనేయ సంగుళ్ళో చూసుంటారమ్మా. మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా? ఏ కంపెనీ? గంగాబాయ్ కంపెనీ. రామ రామ, నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి? ఎవరండి ఈవిడ? గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా? తెలీదు. తెలీదు కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని. అయ్యో నేనెందుకు వెళ్తానండి అక్కడికి? సత్య నీకు తెలీదు సారు, సరోజకి వీర ఫ్యాను. అమ్మా నన్ను వదిలేయండి. 18వ తారీఖున పగలు 12 మంచి ముహూర్తం ఉంది, మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి. పండిట్జీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. సరోజ ఎక్కడ వస్తుంది? ఎప్పుడు? రేపే. అదేదో మాయ చేసింటుంది, మందు పెట్టేసింటుంది. వాళ్ళ అక్క లోపుకుంది అయినా నువ్వు చెప్పు, అది బాగుంటుంది. నించొక్కర్లేదండి, కూర్చున్నా బాగుంటారు. మీరు కూర్చోండి, పైగా మీకు సొంతలు కూడా ఉంది. ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని, వినడే? ఎందుకు వింటాడు, దాని మొత్తంలో ఉన్నాడు. అయినా ఓనర్స్ టెన్నిస్ గురించి ఆడాడంటండి. ఊరుకోండి, రండి నా షోల్డర్ తీసుకోండి. నెక్స్ట్ షోల్డర్ వద్దు. ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు. కరెక్ట్ అండి.